అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ విచ్చేసిన హరిశంకర్ గారికి, అనిల్ రావుపూడి గారికి, శివనర్వణ గారికి, వశిష్ఠ గారికి, అలాగే హీరోస్ అడివిశేష్ గారికి, నిఖిల్, సందీప్ అండ్ విశ్వక్ సేన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ స్వీట్ గెస్చర్ అండ్ ఆల్ ద హీరోస్ నాకు తెలియదు, సర్ప్రైజ్ అయినా రీల్ చేసి చూసి వాళ్ళు చేయటం. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ముందుగా ఉగ్రం గురించి మాట్లాడే ముందు, ఇది నా 60వ సినిమా అండి. సో ఒక ఇవాళ మే డే కాబట్టి ఇట్స్ వన్ స్పెషల్ డే ఫర్ మీ. సో 60 సినిమాలు అంటే నా ఈ అల్లరికాడి నుంచి ఈ జర్నీలో చాలామంది డైరెక్టర్సు, రైటర్సు, ప్రొడ్యూసర్సు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈ మీ అందరి ముందు వాళ్ళకి అందరికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఉగ్రం అంటే ఇందాక హరీష్ గారు అన్నీ నేర్పించారు, బాగా నేర్పించారు. మా డైరెక్టర్ గారికి ప్యాకప్ అన్న వర్డ్ మాత్రం సరిగ్గా నేర్పించలేదు అనుకుంటే అని ఇప్పుడు చెప్పడం వర్డ్, ఎందుకంటే 2 వరకు అని చెప్పి పొద్దున్న 6 వరకు, 5 వరకు. బట్ ఈ సినిమా విజయ్ గారిని నేను అనుకున్నప్పుడు నాంది సరే ఒక ఆ సినిమాలో మాకు ఎక్స్పెక్టేషన్స్ లేదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, ఆయన ప్రూవ్ చేసుకోవాలనుకున్నాం. బట్ ఈ రెండు సినిమా మళ్ళీ 2వ సినిమాకి వచ్చేటప్పటికి ఎక్కడో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. సో ఈ ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్గా రీచ్ అవ్వాలని నేను రవి గారు, అబ్బు రవి గారు, సిద్ బ్రహ్మగారు, మాస్టర్ రండి, అందరూ మన కృష్ణ చైతన్ ప్రసాద్ గారు, భాస్కర్ భట్ల గారు, రవి ప్రమో రవి, సుధీర్ వెంకట్ గారు, టుమ్ వెంకట్ గారు, శ్రీచరణ్ పాకాల అందరూ, ఇది మేము ఆల్మోస్ట్ నాంది చేసిన టీం. మళ్ళీ ఈ సినిమా కూడా మళ్ళీ రిపీట్ అవుతుందండి చైతన్ ప్రసాద్ గారు. సో ఈ టీం ఎప్పుడు నా అంటే విజయ్ గారితో ఇలాగే కంటిన్యూ చేయాలి. మీరు ఏ సినిమా చేసినా, నెక్స్ట్ ఏ సినిమా చేసినా ఇదే టీం కంటిన్యూ చేయాలి అని కోరుకుంటున్నాను. అండ్ ఒక మాట ఇచ్చారు గుర్తుందిగా, నరేష్ విజయ్ 3 కూడా నెక్స్ట్ అండి, ఇప్పుడు కాదు. ఆయన కమిట్మెంట్స్ ఉన్నాయి, నా కమిట్మెంట్స్ ఉన్న తర్వాత వి గోండ్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అండి. అంటే ఒక ఇద్దరు మంచి సింక్ కుదిరింది, నా గురించి తనకు బాగా తెలుసు, ఆయన గురించి నాకు బాగా తెలుసు. సో ఇందాక ఆయన చెప్పినట్టు ఈ సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడతాను, ఎందుకంటే 5వ తారీఖు ఈవినింగ్ డెఫినెట్గా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చాలాసేపు మాట్లాడతాను. ఫస్ట్ మాట్లాడింది నేనే ఆ రోజు. అండ్ అలాగే మా నిర్మాతలు సాహు గారు అండ్ హరీష్ గారు, ఎక్కడ ఏ రోజు ఇంత అవుతుంది, బడ్జెట్ ఎక్కువ అవుతుంది కానీ ఏది ఎక్కడ, దేర్ వాజ్ నెవర్ డిస్కషన్ అండి. అండ్ వాళ్ళు ప్రోడక్ట్ అంతా బాగా చేశారు, పబ్లిసిటీ కూడా అంతే, బాగా రీచ్ అవ్వాలని చాలా బాగా ఖర్చు పెట్టి చేస్తున్నారు. సో థ్యాంక్ యూ అండి. అండ్ కంగ్రాచులేషన్స్, ఇప్పుడే హరీష్ గారు విశ్వక్కు చాలామందికి అడ్వాన్స్లు ఇచ్చినట్టున్నారు, ఇప్పుడు ఈ ప్రోగ్రామే మీకు 4-5 హీరోలు దొరికినట్టున్నారు. సో చేసి కూడా, సో ఇలాంటి బ్యాండ్ అంటే సాహు గారు అండ్ హరీష్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి, ఎందుకంటే 73 రోజులు ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 16-17 గంటలు పనిచేశాం. సో ప్రతి ఒక్కరికి, నా స్టాఫ్ అక్కడి నుంచి మా రైటర్స్ అందరికీ, ప్రతి ఒక్క ఇండివిజువల్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్, ఇప్పటి వరకు నేను చాలా ఫైట్లు చేశాను అండి, దాంట్లో కామెడీ ఫైట్లు చేశాను, ఇంత ఎమోషన్, ఇంత ఇంటెన్స్ ఉన్న ఫైట్ ఎప్పుడు చేయలేదు. సో రామకృష్ణ మాస్టర్ గారు చాలా థ్యాంక్ యూ అండి, 4 ఫైట్లు అద్భుతంగా చేశారు. అలాగే పృథ్వీ మాస్టర్ కూడా చేశారు ఒక ఫైట్, అలా వెంకట్ మాస్టర్ కూడా ఒక ఫైట్ చేశారు. సో ఈ సినిమాలో 6 ఫైట్లు ఉండబోతుంది. అండ్ ఇచ్చుకోండి, ఇది ఫస్ట్ టైం ఇప్పటి వరకు మిమ్మల్ని కితకతలు పెట్టించాను, కొన్ని సినిమాల్లో కంటితడి పెట్టించాను, బట్ ఈసారి మీరు నా ఉగ్ర రూపం చూడబోతారు. యుల్ సీ ఇంటెన్స్ నరేష్. అండ్ నన్ను నా ప్రీవియస్ సినిమా నాంది ఎంత ఆదరించారు, దానికంటే 10 times ఎక్కువ ఈ సినిమాని ఆదరించాలని, ఆదరిస్తారని కోరుకుంటూ మే 5వ తారీఖు నీ సినిమా రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే మా వంశీ శేఖర్, మా పిఆర్ రోజు అండి, లేకపోతే మా చాయ్ బిస్కెట్ గారు వాళ్ళు కానివ్వండి, చాయ్ బిస్కెట్ వాళ్ళు కానివ్వండి, అందరూ చాలా బాగా టీం వర్క్ చేసి దాదాపు 20 డేస్ అంటే ఈయన షూటింగ్లు నైట్లు చేసి, డబ్బింగ్లు నైట్లు చెప్పించి, ప్రమోషన్లు కూడా నైట్లు చేయించాడు. సో అలాగే మొన్న షీఈస్ అ వెరీ ఫెంటాస్టిక్ కో-యాక్టర్ అండ్ షీఈస్ గోయింగ్ బి హ్యావింగ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ సిద్ నన్ను బాగా చూపించాడు, ఎక్కడ సిద్, సో చూడటానికి చిన్నపిల్లలా ఉంటాడు బట్ చాలా మ్యాటర్ ఉంది. సో అందరూ చాలా కష్టపడి, అందరికీ ఏంటంటే ఇక్కడ ఉన్నది నాంది కంటే 10 times హిట్ కొట్టాలని చాలా హార్డ్ వర్క్తో డెడికేటెడ్గా పనిచేసాం. అండ్ ఈరోజు మేడే కాబట్టి ఇక్కడ పనిచేసిన కార్మికులందరినీ, స్టేజ్ మీద బౌన్సర్స్ కానివ్వండి, అందరూ వాళ్ళందరి సమక్షంలో కేక్ కట్ చేయాలనుకుంటున్నాను. అందరినీ ఒకసారి పైకి రమ్మండి.